నమస్కారం ఎప్పుడూ రద్దీగా ఉండేటువంటి సిటీ లైఫ్లో నుంచి ఆహ్లాదకరమైనటువంటి అడవిలో ప్రకృతి నడుమ జంతువులు నన్ను తొంగి చూడగా కొన్ని క్రూర మృగాలు కూడా ఉన్నాయి కానీ చాలా హాయిగా ఆనందంగా ఉంది మొట్టమొదటిసారిగా మన తెలుగు సినిమాల్లోని ఒక ఇంటర్వ్యూని ఇలాంటి ఒక ప్రశాంతమైన వాతావరణంలో చేపట్టినటువంటి ఘనత కెప్టెన్ ఆఫ్ ద షిప్ డైరెక్టర్ గుణశేఖర్ గారుదే గుణశేఖర్ గారు నమస్కారం అండి అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ ట్రైలర్ చాలా బాగుంది పాటలు చాలా బాగున్నాయి మేమందరం ఏప్రిల్ పద్నాలుగు కోసం ఎదురు చూస్తూ ఉన్నాము సినిమా రిలీజ్కి అండ్ ఈరోజు ఇంటర్వ్యూ అంటే జనరలీ రెండు కుర్చీలు వేసేసి ఒక టేబుల్ ఉంటుంది అలా మాట్లాడేసుకుంటూ ఉంటాం మేము కానీ ఈ ఆంబియన్స్ని మీరు మళ్ళీ క్రియేట్ చేసినందుకు థ్యాంక్స్ అండి ముందుగా మీకు కూడా థ్యాంక్స్ అండి చాలా మిమ్మల్ని అవునండి అవును అందుకని చాలా ముందు అసలు నేను మీతో కలిసి చేసినటువంటి ఇంటర్వ్యూ అర్జున్ సినిమా కోసం ఓకే ఆ తర్వాత మళ్ళీ చాలా టైము గ్యాప్ పట్టింది

అండి ముందుగా మీకు ఇది ఇది ముందుకు వరల్డ్ అండి ఇది ఓకే సో ఈ క్యారెక్టర్లు అన్నీ కూడా శకుంతల స్నేహితులు అనమాట ఇవి ఊరికనే సినిమాలో ఏదో జంతువుల లాగా ఉండడమే కాకుండా వీటన్నింటికి క్యారెక్టర్స్ ఉన్నాయండి వీటన్నింటికి పేర్లు కూడా ఉన్నాయి సో శకుంతలతో పాటు ఇవి కూడా చాలా చక్కగా మనసులతో ఉంటాయి అనమాట సో ఇందులో తన పేరు శ్రీదత్త అండి టైగర్ శ్రీదత్త శ్రీదత్త గారు నమస్కారం అండి ఈ దేవదత్త అండి దేవదత్త గారు నమస్కారం అండి మాకు ఇప్పటివరకు శివదత్త గారు మాత్రమే తెలుసు ఈరోజు మీరిద్దరూ తెలుసు తిను నేత్రిక నేత్రిక ఆహా నిజంగానే నేత్రపర్వంగానే ఉంది చూడ్డానికి తను స్వప్నిక స్వప్నిక నేత్రిక వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ తను స్నేహితులే స్నేహితులు స్వప్నిక తర్వాత తను చైత్రిక చైత్రిక ఏం చైత్రిక కొండ కూర్చున్నా అలాగే మాలతి మల్లిక మీరు పాట వినే ఉంటారు కదా మల్లిక మాలతి అవును సౌపర్ణిక ఇలాగ ఈ చెట్లు పుట్లతో శకుంతల ప్రపంచం అనమాట ఇదంతా సో తను ఇక్కడే పెరిగింది వీటి మధ్య వీళ్ళే తనకి స్నేహితులు అనమాట వీటన్నిటితో పాటు తన మెడలో ఉండేది సుమమాల అంటే నేనమాట కానీ చాలా బాగుందండి వీళ్ళన్నిటికీ వీటన్నిటికీ పేర్లు ఉండడం ఆ పేర్లు ఇంత చక్కగా ఉండడం చాలా బాగుంది వీళ్ళందరినీ మేము సినిమాలో మళ్ళీ కలుసుకోబోతున్నాం అనమాట ఏప్రిల్ పద్నాలుగున థియేటర్స్ లో కలుస్తాం సార్ మీరు చదివేటప్పుడు హిస్టరీలో బెస్ట్ స్టూడెంటా సార్ ఎందుకంటే మీరు కోటలు కట్టేశారు కోటల గురించి చెప్పేశారు కొండారెడ్డి బురుజుల్ని అంటే వాటి ప్రాముఖ్యతల్ని ఆ సోషల్ స్టడీస్ లో చదివితే కూడా ఎక్కనంతగా మీ సినిమాల నుంచి ఎక్కించుకున్నాం అనమాట కొన్ని హిస్టరీ బెస్ట్ స్టూడెంట్ నాకు అంటే బెస్ట్ స్టూడెంట్ అని కాదు కానీ హిస్టరీ బుక్స్ నాన్ వాటిలో ఉండే స్టోరీస్ మీద మొదటి నుంచి చిన్నప్పటి నుంచి కూడా చాలా ఎక్కువ ఆసక్తి ఉండేది అందువల్ల రుద్రమదేవి నాన్ నాకు ఎయిత్ స్టాండర్డ్ లో అది కానీ ఇప్పుడు ఈ శకుంతలో ఉపాఖ్యానం ఈ శకుంతల దుష్యంతుల కథ కూడా మనకి పాఠ్యాంశమే సో అలాగా వీటి మీద నాకు అప్పటి నుంచి కూడా బాగా ఇంట్రెస్ట్ ఉండేదండి సరే దీని పేరు చెప్పలేదు దానికి పేరు లేదు మనమే ఏదైనా ఒక పేరు పెడితే బాగుంటుందేమో సరేనండి వెళ్ళే లోపల మనకి సమంత గారు వచ్చిన తర్వాత ఆవిడతో దీనికి నామకరణం చేస్తాం ఇవి యాక్చువల్గా దీనికి ఒక గ్రూప్ ఉంటాయండి ఇవన్నీ ఇక్కడ ఇది కణ్వాశ్రమ ప్రాంతం అనమాట మాలిని నది తీరాన మన హిమాలయాల్లో సో మాలిని నది తీరాన ఉండే కణ్వాశ్రమ పరిసర ప్రాంతాలు అనమాట ఇవి వాటిల్లోనే ఇవి కూడా పెరుగుతుంటాయి అంటే కణ్వాశ్రమం అంటే చాలా ప్రెజెంట్గా చాలా ప్రశాంతత ఉంటది ఎప్పుడు యజ్ఞ యాగాదులు జరుగుతుంటాయి ఆ యాగాల్లో యజ్ఞాల్లో వచ్చే మంత్రాలు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎప్పుడు వింటుంటాయి ఇవి కూడా మంత్రాలు పటిస్తుంటాయి అండి బా చిలకలు చెప్పేస్తాయి కదా అలాగనమాట నేను కూడా పూర్వజన్మలో చిలకన కానీ ఈ ఈ వాతావరణము సినిమాలో దీనికన్నా పది రెట్లు ఎక్కువగా మనం చూడబోతున్నాం అంతే కదండి అవునండి అండ్ ఏంటంటే మీరు అంతకుముందు రామాయణం సినిమా తీసారు అలాగే అర్జున్ వచ్చింది ఒకడు వచ్చింది రుద్రమదేవి వచ్చింది బట్ ఇది ఒక రకమైనటువంటి ఒక ఫ్యాంటసీ వరల్డ్ దాన్ని క్రియేట్ చేస్తున్నారు ఫెయిరీ టేల్ అని వచ్చింది మీకు ఇష్టమైన ఫెయిరీ టేల్ ఏది మీరు చిన్నప్పుడు చదివిన ఫేర్ ఇటైల్స్లో నాకు అంటే ఫెయిరీ టెయిల్స్లో నాకు అంటే యాక్చువల్ చెప్పాలంటే డిస్నీ ఫిల్మ్స్ చాలా ఇష్టం నాకు మొదటి మాట అవి ఆ డిస్నీ ప్రిన్సెస్ అన్న ఆ క్యారెక్టర్స్ మా ఇంట్లో కూడా ఆ వాతావరణం ఎక్కువ మా ఇంట్లో నాతో పాటు పిల్లలు మిస్సెస్ అందరూ అవే చూస్తుంటాం అదొక మంచి